Hi friends, welcome back to our channel. Tazaga, Bharti Airtel, Mariyu, Reliance Jio, Tama Sevalanu, 5G Network Lalo, Vidudulu Cheyadam Prarambhinchadamto, European Telecom Gear Tayaridaru, Ericsson 5G Parikrala Kosam, Bharat Desam Yokka, Demand Nu Teerchadaniki, Dani Sthanika Tayari Samarthyalanu, Vistaristondi. Mari, Aa Taza Vivaralento, Nedu Chuddam. Bharat Desamloni, Ericsson Yokka, Contract Tayaridaru, సామర్థ్యాలను పెంచుకుంటూ పోతున్నారని భారతదేశ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియా ఓషియానియా మరియు ఇండియా నెట్వర్క్ల హెడ్ నితిన్ బన్సల్ అన్నారు. మా వ్యూహం ఏంటంటే మేము భారతదేశం కోసం భారతదేశంలో నిర్మించాలి, దానికి స్కేలింగ్ అవసరం మరియు మేము పూణేలోని మా భాగస్వామి జాబిల్తో కలిసి మా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. ఎరిక్సన్ కొన్ని పరికరాలను దిగుమతి చేసుకుంటోంది, కొన్ని స్థానిక తయారీ ద్వారా అందించబడతాయి. అయినప్పటికీ దేశంలోని ఉత్పత్తి నుంచి భారతదేశం యొక్క అన్ని స్థానిక అవసరాలను తీర్చడమే లక్ష్యమని, ప్రారంభించడానికి మిశ్రమంగా ఉంటుంది మరియు చివరికి మేము లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నాం. 4G విషయానికి వస్తే మేము దాదాపు 100% డెలివరీ చేస్తాం భారతదేశం నుండి, భారతదేశంలో అవసరాలు కాబట్టి మేము మా భాగస్వామితో మా సామర్థ్యాలను పెంచుకోవడం కొనసాగిస్తాము మరియు 5G కోసం కూడా మేము ఆ మైలురాయిని చేరుకున్నామని నిర్ధారిస్తాం. ఇది మా భాగస్వామితో ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహకంలో భాగంగా మేము ఇప్పటికే పెట్టుబడులతో ప్రారంభించిన ప్రయాణం అని బన్సల్ చెప్పారు. నోకియా, సిస్కో, ఫ్లెక్స్, ఫాక్స్కాన్ మరియు జాబిల్తో సహా ప్రధాన టెలికాం గేర్ విక్రేతలు మరియు కాంట్రాక్ట్ తయారీదారులు టెలికాం మరియు నెట్వర్కింగ్ పరికరాల తయారీకి 12,195 కోట్ల ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద అమలు చేశారు. ఎరిక్సన్ స్కీమ్ను పొందడం జాబిల్తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియాతో కలిసి పనిచేస్తోంది. అయితే నెంబర్ 3 క్యారియర్ యొక్క రోల్అవుట్ ప్లాన్లపై వ్యాఖ్యానించలేదు. ఇది వచ్చే నెలలో ప్రారంభించబోయే ఇతర రెండింటికి విరుద్ధంగా 5G సేవలను విడుదల చేసే ప్రణాళికలను ఇంకా ప్రకటించలేదు. ఎరిక్సన్ తన మొబిలిటీ నివేదికను బుధవారం ప్రారంభించింది. ఇది భారతదేశంలో 5G వినియోగదారుల సంసిద్ధత బలంగా ఉందని, సేవలకు అప్గ్రేడ్ చేయడానికి 100 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రణాళికలు రూపొందించారు. ఇది ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ అప్గ్రేడ్ ఉద్దేశం. ఇక కోసం సర్వే చేయబడిన వారిలో 1/3 మంది ఇప్పటికే అత్యుత్తమ 5G సేవలను అందించే సర్వీస్ ప్రొవైడర్లకి వెళ్లాలని చూస్తున్నందున 5G నెట్వర్క్ పనితీరు వినియోగదారుల మధ్య విశ్వసనీయతకు డ్రైవర్గా ఉంటుందని నివేదిక కనుగొంది. 5G సిద్ధంగా ఉన్న వినియోగదారులలో 12%కి పైగా వచ్చే 12 నెలల్లో అధిక డేటా టైర్ ప్లాన్కు అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు అని నివేదిక పేర్కొంది. బండిల్ చేయబడిన డిజిటల్ సేవలు లేదా యాప్లతో కూడిన 5G ప్లాన్ కోసం వినియోగదారులు 45% ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక కనుగొంది. ఏకకాల స్ట్రీమ్, లీనమయ్యే అనుభవాలు వంటి రిచ్ మీడియా ఆఫర్లు క్యారియర్ల కోసం ప్రీమియర్ సెగ్మెంట్ను అన్లాక్ చేస్తాయి. 10% మంది వినియోగదారులు 5G కనెక్టివిటీ కోసం మాత్రమే 10% బేస్ ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అని నివేదిక పేర్కొంది. అధిక రిజల్యూషన్ వీడియో స్ట్రీమింగ్ లేదా కొత్త ఫార్మాట్ వీడియో మరియు క్లౌడ్ గేమింగ్ వినియోగదారుల మధ్య వినియోగాన్ని పెంచే అవకాశం ఉంది. 4G వినియోగదారులలో 10 మందిలో 6 5G సైన్అప్ చేసిన తర్వాత వాస్తవ ప్రపంచంలో AR అప్లికేషన్లను ఉపయోగించడం ప్రారంభిస్తారని లేదా పెంచుతారని చెబుతున్నారని నివేదిక కనుగొంది. ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ కోసం డిమాండ్ భారతదేశంలో అన్ని ఇతర ప్రపంచ మార్కెట్లలో అత్యధికంగా ఉందని నివేదిక వెల్లడించింది. ఇది 5G స్వీకరణకు కూడా నడిపిస్తుంది. సర్వేలో 29% లేదా 1/3 మంది వినియోగదారులు తమ ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ నుంచి 5G FWA అందించే బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్కి మారడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక పేర్కొంది. అది ఫ్రెండ్స్ విన్నారుగా ఈ తాజా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.